రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండల కేంద్రంలో భారత రాష్ట్ర సమితి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్న మంత్రి కేటీఆర్ రోడ్ షో కార్యక్రమంలో భాగంగా తెలంగాణ స్తూపం వద్ద ఎల్ఈడి స్క్రీన్ వాల్ బిగిస్తున్న సమయంలో ఒక్కసారిగా ఎల్ఈడి స్క్రీన్ వాల్ కుప్ప కూలటంతో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన క్షతగాత్రులను అంబులెన్స్ ద్వారా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స నిమిత్తం తరలించారు. సంఘటన స్థలానికి బీఆర్ఎస్ ప్రతిపక్ష నేతలు, కాంగ్రెస్ బీజేపీ పార్టీల నేతలు చేరుకోగా ఇరు వర్గాల మధ్య కొద్దిపాటి ఘర్షణ వాతావరణం నెలకొంది. సంఘటనా స్థలానికి పోలీసులు చేరుకుని ఇరు వర్గాల నాయకులను అక్కడి నుంచి పంపించి శాంతియుత వాతావరణాన్ని నెలకొల్పారు. ఘటనా స్థలానికి భారత రాష్ట్ర సమితి ముఖ్య నేతలు చేరుకుని ప్రమాదం జరిగిన తీరు పరిశీలించారు. కొయ్యాలి బండ్ల.